నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహా త్రిశక్తి ఉపాసకులు తపశక్తి సంపన్నులు మంత్రతంత్ర యంత్ర విద్యలలో ప్రావీణ్యులు శ్రీ కందాల పద్మనాభ స్వామి గురుజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా దుష్ట ప్రయోగాలు చేస్తూ ఉంటారు బాణామతి చేతబడి లాంటివి చేస్తూ ఉంటారు అవి మనకు సోకకుండా మన దగ్గరికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నెగిటివ్ ఎనర్జీ కానీ శక్తులు కానీ మన ఇంట్లోనూ మన శరీరంలోను వ్యాపార సంస్థల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ తిష్ట వేసిన తర్వాత కష్టాలు నష్టాల బారిన పడిన తర్వాత వాటిని వదుల్చుకోవడానికి ఇబ్బంది పడే కంటే అసలు మన దరికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలమ్మా ఓకే దుస్తులకు దూరంగా ఉండమన్నారు మన పెద్దలు మనకు జీవితంలో తారసపడే దుష్టుల నుంచి ఏ విధంగా అయితే మనం దూరంగా ఉంటామో ఇలాంటి దుష్ట శక్తుల నుంచి కూడా అంతే దూరంగా ఉండాలమ్మా ఇంటిని కానీ వ్యాపార సంస్థను కానీ ఫ్యాక్టరీలను కానీ నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ప్రవేశానికి అవకాశం లేకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే దుమ్ము ధూళితో కూడి అపరిశుభ్రంగా ఉన్న ప్రతి చోట ఇలాంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుంటాయి మనం బయటకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కాళ్ళు చేతులు ముఖం నీళ్లతో కడుక్కొని నెత్తి మీద కొన్ని పసుపు నీళ్లు జల్లుకోవాలి లేదా మామూలు నీళ్ళన్నా చల్లుకోవాలి కనీసం ఫ్యాక్టరీలు వ్యాపార సంస్థల యజమానులకు కాళ్ళు కడుక్కోవడానికి వీలు పడదు కాబట్టి వాళ్ళు చెప్పులు లేదా షూస్ అడుగు బాగాన కొంచెం నీళ్లు పోసుకొని కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండా ఏమైనా చెడు తొక్కినా అంటే దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలు నీళ్లు మిరపకాయలు లాంటివి తొక్కినా నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల వాటిని చాలా వరకు మనం నివారించవచ్చు అదేవిధంగా మీరు వెళ్ళి వచ్చే దారిలో శ్మశానాలు ఉన్నా లేదా దారిలో ఏదైనా శవం ఎదురైనా హాస్పిటల్ లాంటి వాటికి వెళ్ళి వచ్చిన చావుకి వెళ్ళి వచ్చిన ఇంటికి రాగానే పసుపు నీళ్ళు జల్లుకొని తల స్నానం చేయండి స్నానం చేయడం కుదరని పక్షంలో కాళ్ళు చేతులు ముఖం నీళ్ళతో కడుక్కొని వీలైతే పసుపు నీళ్ళు నెత్తిమీద చల్లుకోండి ఇంకా ఇలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ లేదా ఫ్యాక్టరీలో కానీ ఉన్నాయని లక్షణాలు కనిపించిన లేదా వస్తాయని అనుమానం కలిగిన ఇలా చేయండి ఈ సమస్యకి ఇది ఒక రెమెడీ అనమాట ఒక గుప్పెడు బియ్యం తీసుకుని దానిని పసుపులో కలపండి ఒక యాభై గ్రాములు పచ్చకర్పూరం అందులో పెట్టండి ఆరు గురువింద గింజలు తీసుకోండి రెండు జీడి గింజలు తీసుకోండి ఇవన్నీ మనకి బయట పూజా స్టోర్స్లో దొరుకుతాయి మనం ఎక్కడ కష్టపడక్కర్లా ఇవన్నీ ఆ ఎర్రగుడ్డలో వేసి ఫ్యాక్టరీలో కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ దేవుడు ముందు పెట్టి మన ఇష్టదైవాన్ని ప్రార్థించి దానికి దీపారాధన చేసి దూపం వేసి ఒక బెల్లముక్క నైవేద్యంగా పెట్టి దానిని మూటగట్టి మన ఫ్యాక్టరీ కానీ ఇల్లు కానీ వ్యాపార సంస్థ కానీ బయట సింహద్వారానికి బయట కట్టి రోజు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన సంకల్పాన్ని చెప్పుకొని దండం పెట్టుకోండి అమ్మా ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మీ శరీరాన్ని కానీ మీ ఇంటిని కానీ ఫ్యాక్టరీని కానీ వ్యాపార సంస్థకు కానీ దగ్గరకు కూడా రాలేవు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ ప్రక్రియ కేవలం ఉపశమనం కోసమే అంతే తప్ప దీనివల్ల పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పట్ల ఇదే కాదు ఇలాంటి వేరే ఏ ప్రక్రియలు చేసినా అది తాత్కాలిక రక్షణ మాత్రమే ఇవ్వగలదు శాశ్వత పరిష్కారం కావాలి అంటే మాత్రం మంత్ర యంత్ర తంత్ర విద్యల్లో ప్రావీణ్యులైన మంచి గురువులను సంప్రదించి తాంత్రిక హోమం చేయించుకోండి లేదా శాశ్వత పరిష్కారాలు ప్రక్రియలు చేయించుకోండి ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకి ఒకసారైనా సరే తాంత్రిక హోమం చేయించుకోండి తాంత్రిక హోమం ఇంటిని శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అలాంటివి ఏవి దరి చేరకుండా మనల్ని కాపాడుతుంది సర్వేజన జనాలు ధన్యవాదాలు గురుగారు